క్రీస్తునందు ప్రేమైన ప్రార్థన టీవీ వీక్షకులారా, మీ అందరికీ పామర్లో ఉన్న గాస్పెల్ క్రిస్టియన్ అసెంబ్లీ పరిచారుల పక్షంగా మా శుభాలు వందనాలు తెలియజేస్తున్నాం. మీరందరూ బాగున్నారని ఈ అసెంబ్లీ వాయిస్ కార్యక్రమాలను మీరు క్రమంగా వీక్షిస్తూ దైవాశీస్సులు పొందుతున్నారు అని మేము విశ్వసిస్తున్నాం. దేవుని మహాకృపలో 25వ ఎపిసోడ్ రూపంలో మీ మధ్యలోకి రావడానికి ప్రభు మాకు సహాయం చేశారు. అందును బట్టి మేము ప్రభువుని స్తుతిస్తూ విన్నాం. గత డిసెంబర్ మాసంలో క్రిస్మస్ సువర్తమానము అనే ప్రత్యేకమైన కార్యక్రమాన్ని చేయడానికి ప్రభు మాకు సహాయం చేశారు. అందును బట్టి మేము ప్రభువుని స్తుతిస్తూ విన్నాం. ఆ క్రిస్మస్ సువర్తమానము అనే కార్యక్రమాన్ని ఎపిసోడల రూపంలో ప్రార్థన టీవీ వీక్షకులకు అందిస్తూ విన్నాం. ఆ ప్రక్రియలో ఈరోజు క్రిస్మస్ సువార్త అవమానము అనే కార్యక్రమంలో 5వ ఎపిసోడ్ని మేము మీకు ప్రజెంట్ చేయబోతున్నాం. ఈ ఎపిసోడ్లో దైవజనులు బొడ్డు సురేష్ గారు మిస్పా క్రిస్టియన్ అసెంబ్లీ ఉయ్యూరు ముదునూరు ప్రాంతాల్లో పరిచయ చేస్తున్న దైవజనులు వాక్యం అందిస్తారు. రక్షణ పొందని వారు రక్షణ పొందండి, పొందిన వారు రక్షణలో ఎదిగి దైవ దీవెనలు పొందాలి అని తెలియజేస్తూ ఈ తరుణంలో ఒక లేఖన భాగాన్ని జ్ఞాపకం చేసుకుని మనం ప్రార్థన చేసుకుని క్రిస్మస్ సువర్తమానములో 5వ ఎపిసోడ్ని మనము వీక్షిద్దాం. లేఖనాన్ని చూసుకుందాం. లూకా సువార్త 2:8-14 వరకు. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. యేసుక్రీస్తు వారి జన్మ వృత్తాంతాన్ని వైద్యుడైన లూకా గారు తాను రాసిన సువార్తలో 2వ అధ్యాయములో లిఖించారు. ఇప్పుడు మనం లూకా సువార్త 2:8-14 మనం ధ్యానం చేశాం. ఈ ధ్యానంలో యేసుక్రీస్తు వారు పుట్టడం మనందరికీ సంతోషకరమైన సువర్తమానము అని చూస్తున్నాం. ఆయన రక్షకుడుగా వచ్చాడు, పాపము నుండి విడిపించడానికి వచ్చారు. పాపం ఉన్నప్పుడు మానవ జీవితాల్లో సంతోషం కానీ సమాధానం కానీ రక్షణ కానీ దీవెన కానీ ఉండవు. ఇవన్నీ పాపం చేత పోగొట్టుకుని చుండగా ఆ పాపములన్నీ ఆయనే తన మీద మోసుకుని మనకు సంతోషాన్ని, సమాధానాన్ని, రక్షణను, కొత్త జీవితాన్ని ఇవ్వడానికి ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. ఇప్పటికే మీరు క్రీస్తునందు నమ్మకించి రక్షణ పొందితే మిమ్మల్ని మేము అభినందిస్తున్నాం. ఒకవేళ రక్షణ పొందకపోతే ఇప్పుడైనా మీరు రక్షణ పొంది నిత్యజీవాన్ని, ప్రభువిచ్చే పరలోకాన్ని సంపాదించుకోవాలని మనవి చేస్తూ ఉన్నాం. ఈ మా కార్యక్రమాలను షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దైవాశీస్సులు పొందాలని ప్రభుపేట మనవి చేస్తున్నాం. ప్రార్థన చేసుకుని ఈ క్రిస్మస్ సువర్తమానములో 5వ ఎపిసోడ్ని తిలకించుదాం. ప్రార్థన. పరిశుద్ధుడా, కృపగల తండ్రి, స్తుతులు. ప్రజలందరికీ మహాసంతోషం కలగ చేయడానికి ఈ లోకానికి మీరు వచ్చారు. మానవ జీవితాల్లో పాపం ఉండడం చేత మానవులకు సంతోషం లేక, సమాధానం లేక, ఆనందం లేక, రక్షణ లేక నిత్యనాశనానికి, నరకానికి పోతూ ఉండగా మీరు మానవ జీవితాల్లో పాపాన్ని తొలగించి లోకరక్షకునిగా ఈ లోకానికి వచ్చి మిమ్మల్ని అంగీకరించడం ద్వారా సంతోషం, సమాధానం, రక్షణ, ఆనందం ఇవ్వడానికి వచ్చారు. ఈ ఎపిసోడ్ని ఎవరైతే చూస్తున్నారో
రక్షణ పొందినవారు ఆత్మలో ఎదుగుటకు, పొందవలసిన వారు పొందుటకు సహాయం చేయమని టీవీ యాజమాన్యాన్ని, ఈ మా కార్యక్రమాలను ఆశీర్వదించమని, ప్రజలందరూ రక్షింపబడి నిత్యజీవం సంపాదించుకుంటూ కృప చూపమని, ఈ అసెంబ్లీ వాయిస్ పరిచయను ఆశీర్వదించమని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. మీ అందరి క్షేమం కోసం మేము ప్రార్థిస్తున్నాం. మా కొరకు మీరు ప్రార్థించాలని కోరుతున్నాం. ప్రభు చిత్తమైతే మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం. దైవాశీస్సులు మీ అందరికీ తోడయ్యుండునగాక. ఆమేన్. థ్యాంక్ యూ. దేవుని కుమారుడు అనబడతాడు. అప్పుడు మరి ఏం చేయాలి? నా పరిశుద్ధుని నేను కాపాడుకోవాలా? ఒకవేళ నేను గర్భవతిని అని తెలిస్తే ఊరి వెలుపల తీసుకెళ్లి ధర్మశాస్త్రం ప్రకారము రాళ్లతో కొట్టి చంపుతారు. అలాంటి శిక్షకు నేను లోబడాలా? దేవదూతను తృణీకరించాలా అని ఆలోచించింది. ఆలోచించి దేవదూత ఒక మాట అంది, అయ్యా నేను పరీక్ష కాలంలో ఉన్నాను, సమస్యలు చాలా తీవ్రంగా ఉంది, అయినా నేను నీ దాసురాలను నీ కృప చొప్పున జరునుగాక అంది. వెళ్ళిపోయాడు దేవుని దూత. యోసేపు విషయం తెలిసింది, అమ్మో నా భార్య గర్భవతి అంట, నా భార్య దారి తప్పింది, పరీక్షా కాలంలో తప్పు చేసింది, ఎలాగైనా సరే నా భార్యని వదిలిపెట్టి రహస్యంగా విడనాడి నా దారి నేను పోదాం అనుకుని ఒక రాత్రి వేళ ఆలోచన చేస్తున్నాడు. నాకు తెలియకుండా నా యొక్క భార్య గర్భవతి అయింది, మరి గర్భవతి అయింది, ఏదో తప్పు చేసింది, తప్పు చేసింది కాబట్టి నేను వదిలిపెట్టాలని పడుకున్నాడు. దేవుని దూత వచ్చాడు, యోసేపుని పిలిచాడు, యోసేపు నీ భార్య మరియ గర్భవతి అయింది, అది పరిశుద్ధాత్మ వల్ల కలిగింది, సర్వోన్నతుడైన కుమారుడు నీకు పుడతాడు, అతడు యేసు అని పేరు పెడతారు, తన ప్రజలను వారి పాపము నుండి ఆయన విడిపిస్తాడు, అందువల్ల ఆమెను విడనాడటానికి రహస్యంగా విడనాడటానికి నువ్వు ప్రయత్నం చేయొద్దు, నీ వాళ్ళని చేర్చుకో అన్నాడు. నోరు పడిపోయింది. యోసేపు మోకామైపోయాడు. మొత్తానికి ప్రభునందు ప్రియులారా, ఆమె పరిశుద్ధురాలు గర్భవతి అయ్యింది. 3 నెలల వరకు ఎవరు తెలియపోయినా 4 నెలలు తెలుసుదా తెలవదా, తెలిసిపోయింది. అమ్మలక్కలు బయలుదేరారు. అమ్ము సంవత్సరం వరకు ఆగలేకపోయారు వీళ్ళు. ఆమె గర్భవతి అయిపోయింది. అయ్యా తప్పు చేశాడు యోసేపు, మరి తప్పు చేసింది, ఆమె గర్భవతి అయింది. మన దేశ సాంప్రదాయాన్ని నీళ్ళ కలిపేశారు, మంట కలిపేశారు. ఇస్రాయేలులో కఠినమైన శిక్షలు ఉంటాయి సుమా, మన భారతదేశంలాగా కాదు, ఇస్రాయేల్ దేశంలో కఠిన శిక్షలు. ఈవేళ ఆ నోట అధికారులకి, న్యాయాధిపతులకి, ప్రధాన యాజకులకి వెళ్ళిపోయింది వార్త. ఇదిగో మన దేశ సాంప్రదాయాన్ని ఉటంకించి ప్రధానమైన తర్వాత ఆమె గర్భవతి అయింది, ఆమె పాపాత్మురాలైంది, వారికి తీర్పు తీర్చాలి అన్నారు. ఆ తీర్పు న్యాయాధిపతుల దగ్గర కాదు, పెద్దల దగ్గర కాదు, ప్రధాన యాజకుడి దగ్గర, ప్రధాన యాజకుడి దగ్గరకు వెళ్ళాలి. ప్రభునందు ప్రియరా, మరి ఒక వర్తమానం వచ్చింది, యోసేపు వర్తమానం వచ్చింది. ప్రధాన యాజకుడు మిమ్మల్ని సభకు రమ్మన్నాడు. పరిశుద్ధురాలైన మరియా, దేవుని మాటకు లోబడిన యోసేపు, ప్రాణానికి తెగించారు యేసు ప్రభుని లోకానికి అందించడానికి ప్రాణానికి తెగించినటువంటి మరియకి సమస్య వచ్చింది. ప్రాణానికి తెగించిన హేళనకు గురైన యోసేపు కష్టం వచ్చింది. ప్రభునందు పిల్లలారా, మరి యోసేపు ప్రభుని ఈ లోకానికి అందించడానికి మరియా ఎంత కష్టపడిందో చూడండి. తీర్పు ఎదుర్కొంటుంది. ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళారు. ఒక పక్కన మరియా యోసేపు ఉంచబెట్టారు, ఒక పక్కన అధికారులు న్యాయాధిపతులున్నారు, మరో పక్క సైన్య ఆ ఊరి ప్రజలందరూ వచ్చారు, తండోపతండాలుగా వచ్చారు. చేయరాని దుష్కార్యాన్ని చేసి మరియా యోసేపు తప్పు చేశారు, అందువల్ల ఆమె గర్భవతి అయింది అన్నారు. ప్రధాన యాజకుడు అడిగాడు, యోసేపు ఏంటి పని అన్నాడు. అయ్యా వదిలిపెట్టండి మమ్మల్ని, ఎందుకు ఈ పంచాయతీలో? దేవుడు చెప్పాడు నాకు, నేను నా భార్య వదిలేద్దాం అనుకున్నాను,
దేవుడు వచ్చి చెప్పాడు ఆమె పరిశుద్ధాత్మ గర్భం ధరించింది, పుట్టబోవు శిశువు పరిశుద్ధుడు అనబడతాడు, అతనికి యేసు అని పేరు పెడతారని చెప్పాడయ్యా. మా దారి పోతాం ముందు బాబు అని దండం పెట్టాడు. రే కాకమ్మ కబుర్లు చెప్పమాట నాన్న. ఏం కబుర్లు? కాకమ్మ కబుర్లు చెప్పమాట. చేసిందంతా చేసి తప్పు చేసి తప్పుకోవాలని చూస్తున్నావా నీవు? లేదు, శిక్ష తప్పదు అన్నాడు ప్రధాని యాజకుడు. ఆ శిక్ష ఎలా ఉంటుందో తెలుసా? సంఖ్యాకాండం 5వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఎవరి పిండి దేవాలి, తర్వాత ఒక ముంత దేవాలి, మట్టి ముంత, పారే నీళ్ళలో శుద్ధ జలాన్ని దేవాలి, ఆ ప్రత్యక్ష గుడారంలో మట్టి దేవాలి, అవి తెచ్చి ముంతలో నీళ్లు పోయాలి. పారే జలం శుద్ధ జలం అంటారు. ఈ ఎవరి పిండి దానిలో వేసి గంజి పొడి పెట్టినట్టు ద్రవం అవుతుంది, నీళ్లు అవుతుంది. మందిరంలో ఉన్న మట్టిని తెచ్చి దానిలో పోస్తారు, చిటికెడి మట్టి వేస్తారు. దాన్ని శాపగ్రస్తమైన నీరు అంటారు. ఏమంటారు? శాపగ్రస్తమైన నీరు. ఆ నీరు తయారైన తర్వాత ఈమె శపథం చేయాలి. ఆ శపథం పేరేంటంటే శాపగ్రస్తమైన శపథం. శపథ ప్రమాణం చేయాలి. శపథ ప్రమాణం, నేను శుద్ధురాలనే, నా తప్పు లేదు, ఏ దోషము లేదనని. తప్పు చేసిన తర్వాత ఎవరైతే తప్పు నిలబెట్టబడ్డారో వాళ్ళు తాగేయాలి. అది క్రమం. సంఖ్యాకాండం 5వ అధ్యాయం 6వచనం నుండి 24వచనం వరకు రాయబడిన మాటలు. సరే, పిడత తెచ్చారు, పిండి తెచ్చారు, నీళ్లు తెచ్చారు, కలిపారు, మందిరంలో నుంచి మట్టి తెచ్చారు, కలిపారు. మరియా శపథ ప్రమాణం చేసింది, నేను పరిశుద్ధురాలను, ఏ దోషము ఎరుగని దానను, నేను కన్యకను, ప్రదానము చేయబడిన మాట నిజమే, ఏ పురుషుడితో నేను కూడలేను, కానీ పరిశుద్ధాత్మ వల్ల గర్భాన్ని ధరించాను, ఇది దేవుని కార్యము, నేను ఈ విషయాలు నేరస్తురాలను కాను అని ఆమె శపథం చేసినప్పుడు అక్కడున్న ప్రజలు న్యాయాధిపతులు కేక పెట్టాలి 3 సార్లు. ఏమని? ఆమేన్, ఆమేన్, ఆమేన్ అని కేక పెట్టాలి. ఆ కేక పెట్టిన తర్వాత ఈ తాగేస్తుంది. తాగిన తర్వాత జరిగే కార్యం ఏంటంటే కడుపులోకి వెళ్ళిన తర్వాత కడుపు ఉబ్బిపోతే, నేరం చేస్తే, పాపం చేస్తే, దోషం చేస్తే కడుపు ఉబ్బిపోతే అక్కడే పడి చచ్చిపోద్ది. తప్పు చేసిన వాడు, అది ధర్మశాస్త్రానికి సంబంధించిన నియమ నిబంధనలు సంఖ్యాకాండంలో రాయబడి ఉంది. సరే, మరియా పిడత పట్టుకుంది, నీళ్లు తయారైని చిటికడి మట్టి వేశారు, మందిరంలో తెచ్చిన మట్టి వేసిన తర్వాత శపథ ప్రమాణం చేసింది, నేను నాకు ఏ దోషము తెలియదు, ఇది దైవ కార్యం, నేను పరిశుద్ధురాలనే, పవిత్రురాలనే, ఏ పురుషుడు నన్ను కూడలేదు, ఇది పరిశుద్ధాత్మ వల్ల నాకు సంభవించిందని శపథ ప్రమాణం చేసింది. అందరూ ఏమనాలని చెప్పాను? ఆమేన్, ఆమేన్, ఆమేన్ అనేశారు. చూస్తున్నారు ఏమాలి? మరియా గిలగల గిలగల కొట్టుకుని కింద పడిపోవాలి. ప్రభు నన్ను తిల్లరా, 5 నిమిషాలు అయింది, ఏం మాట్లాడలా, 10 నిమిషాలు అయింది. ఈ 10 నిమిషాలు అయిపోయిన తర్వాత ఏం జరుగుతుందంటే, ఏం జరుగుతుందా అని చూస్తున్నారు. ఆమె పడలేదు, ఆమె నిఠారుగా నిలబడి ఉంది, ధైర్యంగా నిలబడి ఉంది. అలాంటి సమయంలో ఈవేళ వీళ్ళు ఆమేన్, ఆమేన్ అన్న ప్రజలు ఎవరన్నా తెలుసా? మరియా శుద్ధురాలు, మరియా పరిశుద్ధురాలు, మరియా పవిత్రురాలు, ఈమెలో ఏ దోషము కూడా లేదు, పరిశుద్ధురాలుగా జీవించింది. యేసు ప్రభు యొక్క పుట్టుక ఎలాంటిది? పరిశుద్ధమైన పుట్టుక. నెలలో నిండినప్పుడు ఆయన గట్టిగా నేల మీద పుట్టాడు. ఆయన పుట్టిన తర్వాత ఈ ఆయనను ఈ దేవుని దూతలు మరియా యోసేపుని పశువుల పాకలోకి తీసుకెళ్ళి పశువుల తొట్టెలో ఉన్నప్పుడు గొర్రెల కాపర్లు ప్రభుని ఆరాధన చేశారు. గట్టిగా నేల మీద పుట్టినప్పుడేమో పరలోకపు దూతలు ఆరాధించారు. తర్వాత
పశువుల పాకలో ఉన్నప్పుడు జ్ఞానులు ప్రభువుని ఆరాధన చేశారు. ఇంటిలో ఉన్నప్పుడు ఆ గొర్రెల కాపలు ఆరాధన చేశారు. ఇంటిలోకి వచ్చిన తర్వాత జ్ఞానులు ఆరాధన చేశారు. విద్య లేని పామర్లు ఆరాధించారు. పరలోకపు సైన్యం ఆరాధించింది. ఈ లోకంలో గొప్ప తత్వవేత్తలు జ్ఞానులైన వారు ప్రభువుని ఆరాధించారు. మరి నువ్వు నేను ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? ప్రభువుని మనము ఆరాధన చెయ్యాలి. జ్ఞానులు ఆరాధించారు, పరలోకపు సైన్యం ఆరాధించింది, విద్య లేని పామర్లు ప్రభువుని ఆరాధించారు. ఆరాధించవలసినటువంటి ప్రభు ఆయన ఈ వేళ పుట్టాడు. డిసెంబర్ నెలలో క్రిస్మస్ దినాన ఈ లోకంలో ప్రభు మన కొరకు జన్మించాడు. ఆయన పుట్టుక ప్రవచనాత్మకమైన పుట్టుక, ఆయన పుట్టుక పరిశుద్ధమైన పుట్టుక. ఆయన పరిశుద్ధుడు, 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 వేలాది దూతలతో పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని నిలబడుతున్నాడు ప్రభు. నన్ను పిల్లారా, ఇంకొక మాట చెప్తాను, ఇంకొక మాట చెప్పి నేను ముగింపు చేస్తాను. ఒక ఆయన క్యాలెండర్ తయారు చేయాలనుకున్నాడు. ఒక ఆయన క్యాలెండర్ తయారు చేయాలనుకున్నాడు డయోసిస్ అని. ఆయన 662వ సంవత్సరంలో ప్రపంచం మొత్తానికి ఒక క్యాలెండర్ చేయాలనుకున్నాడు. అందుకని ఏం చేశాడంటే కొంతమంది వ్యక్తులు తీసుకున్నాడు. మొదటి శతాబ్దంలో పుట్టినటువంటి వ్యక్తులు కొంతమందిని ఎందుకు చేసుకున్నాడు, 100 మందిని చేసుకున్నాడు, పరిశీలన చేశాడు, చూచాడు, 3 సలహా చేసుకున్నాడు, మిగతా వాళ్ళందరినీ చూసేశాడు 97 మందిని. ఆ 3 మొదటి వాడు ఎవరంటే అలెగ్జాండర్ ద గ్రేట్. అలెగ్జాండర్ అంటే తెలిసినవాడు ఎవరు, తెలియని వాడు ఎవరు. రెండవ వాడు సీజర్ కైసర్ ఔగుస్తు. యేసు ప్రభు పుట్టినప్పుడు చక్రవర్తి. 3 ఆయన యేసు ప్రభు. అలెగ్జాండర్ చూచాడు ఆయన రాజ్యాన్ని ఎలా స్థాపించాడు, ప్రపంచాన్ని జయించాడు, ప్రపంచ విజేతగా 24 సంవత్సరాల వయసులో ప్రపంచాన్ని జయించిన విజేతగా నిలబడ్డాడు. సముద్ర ఒడ్డు నుంచి ఏడుస్తున్నాడట. ఏమని, సముద్రమా నీవు కూడా భూమి అయితే నిన్ను కూడా నేను జయించేవాడిని. మన భారతదేశాన్ని కూడా వచ్చేవాడు. ఉత్తర భారతదేశంలో పురుషోత్తముడనే రాజుతో యుద్ధం చేసి వాడిని ఓడించి వెళ్ళిపోయాడు. సరే, ఆయన్ని జాగ్రత్తగా పరిశీలన చేశాడు. గ్రీకు సామ్రాజ్యాన్ని సాధించిన స్థాపించిన గ్రీకు వీరుడు సీజర్ ఔగుస్తును చూచాడు. కైసర్ ఔగుస్తు వాడి దగ్గరకు వచ్చాడు. సీజర్ అగస్టస్ దగ్గరకు వచ్చాడు. వచ్చి ఆయన చూచాడు. రోమా దాదాపు 1000 సంవత్సరాలు పరిపాలన చేశారు. భయంకరమైనటువంటి పరిపాలన వాళ్ళని, వాళ్ళ పరిపాలనలో భయంకరమైన యుద్ధాలు చేశాడు. వాళ్ళు చూచాడు, చరిత్రంతా చూచాడు, వాడిని పక్కన పెట్టాడు. 3 ఆయన దగ్గరకు వచ్చాడు. యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు. ఆయన చరిత్ర కూడా చూచాడు. ఈయన క్యాలెండర్ తయారు చేయడానికి ఏం చేశాడంటే, యేసు ప్రభు పుట్టక ముందు, పుట్టిన తర్వాత, యేసు ప్రభు పుట్టిన తర్వాత క్రీస్తు శకం అన్నాడు. యేసు ప్రభు పుట్టక ముందు క్రీస్తు పూర్వం అని 2 భాగాలుగా విభజించాడు. అప్పుడు అడిగారు, నువ్వెందుకు అలెగ్జాండర్ వదిలిపెట్టావు, ఎందుకు కైసర్ ఔగుస్తును వదిలిపెట్టావంటే, అలెగ్జాండర్ రక్తాన్ని ఒలికించి ప్రాణాన్ని తీసి రాజ్య స్థాపన చేశాడు. కైసర్ ఔగుస్తు కూడా ప్రాణాన్ని తెగించి రక్తాన్ని కాచి రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. కానీ వాళ్ళు రక్తాన్ని చిందించారు, ప్రాణాన్ని తీసేశారు. కానీ యేసు ప్రభు ఉన్నాడే, ఆయన ప్రాణాన్ని పెట్టి రాజ్యాన్ని స్థాపించాడు. ఎవరమ్మా మన ప్రభు? ప్రాణాన్ని పెట్టాడు. అలెగ్జాండర్ 1000 మంది ప్రాణాలు తీశాడు. కైసరు ఔగుస్తు అనేక మంది 1000 ప్రాణాలు తీశాడు. కానీ మన ప్రభు, మన కొరకు జన్మించిన ప్రభు, యూదా బెత్లెహేములో పుట్టిన ప్రభు మన కొరకు ప్రాణాన్ని పెట్టాడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఇంక నేను ముగిస్తున్నాను. ఈ ప్రాణం పెట్టిన ప్రభుని మనం అంగీకరించాలి. ఆయన ప్రాణాన్ని పెట్టాడు, రక్తాన్ని కాచి
తెచ్చాడు, అమూల్యమైన రక్తాన్ని కార్చి రక్షణ భాగ్యాన్ని మనకు తెచ్చాడు. అలాంటి ప్రభు మన కొరకు పుట్టాడు. ఒక సంఘటన చెప్పి నేను ముగింపు చేస్తాను. నా ఉద్దేశం ఏంటంటే, ఈనాడు మన కొరకు జన్మించిన పరిశుద్ధుడైన ప్రభు, పరలోక సంబంధమైన ప్రభు మన హృదయంలో చేర్చుకోవాలి. నేను డిగ్రీ చదువుతున్నాను 1987 అప్పటికి రేడియోలో దేవుని వాక్యం రావటం. 1987 December 22 ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన బిల్లీ గ్రహం గారు రాయనాడు. ఆయన 10 నిమిషాలు రేడియోలో వాక్యం చెప్తాడని పేపర్లో వేశారు. రేడియోలో వాక్యం లేనప్పుడు బిల్లీ గ్రహం గారు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వాడు, 250 కోట్ల మందికి దేవుని యొక్క వాక్యాన్ని అందించాలని తీర్మానం చేసి ఏర్పాటు చేశారు. 182 స్టేషన్లని లింక్అప్ చేశారు రేడియో స్టేషన్స్ ని. ఇప్పుడు December 22 ఆయన బిల్లీ గ్రహం గారు వాక్యం చెప్పాలి. ఆ రోజు వచ్చింది. ఆ రోజు అందరూ వెళ్ళారు. 11 మంది వచ్చారు. 11 మంది బిల్లీ గ్రహం గారితో కలిపి 11 మంది అందరూ చుట్టూ చేతులు పట్టుకుని ప్రార్థన చేశారు. ఇదిగో 250 కోట్ల మందికి దేవుని యొక్క వాక్యాన్ని నేను అందించబోతున్నాను, మీరందరూ ప్రార్థన చేయండి. ఒక అద్భుతమైన కార్యాన్ని ప్రభు చేయాలి. ఒక ఉజ్జీవాన్ని ప్రభు మనలో తేవాలి. ఆయన 10 నిమిషాల్లో 2 నిమిషాలేమో పరిచయం చేసుకున్నాడు, 7 నిమిషాలు వాక్యం చెప్పాడు, 1 నిమిషం ప్రార్థన చేశాడు. బాగా గుర్తున్నాను, 2 నిమిషాలేమో పరిచయం చేశాడు, 7 నిమిషాలు వాక్యం చెప్పాడు, 1 నిమిషం ప్రార్థన చేశాడు. ఏం చెప్పాడంటే, మొట్టమొదటిగా క్రాడిల్ ఉయ్యాల గురించి చెప్పాడు, 2వదిగా క్రాస్ సిలువ గురించి చెప్పాడు, 3వదిగా క్రౌన్ దేవుడి కిరీటం గురించి చెప్పాడు. క్రాడిల్ చక్కగా 7 నిమిషాల్లో చక్కగా వివరించాడు. క్రాడిల్ క్రాస్ క్రౌన్ దేవుడు జన్మించడం పశువుల శాలలో, మన కొరకు సిలువలో మరణించటం, ఆయన మరణించి మనకి కిరీటాన్ని తెచ్చాడని చెప్పాడు. అయిపోయింది, 10 నిమిషాల వర్తమానం అయిపోయింది. బిల్లీ గ్రహం గారు బయటకు వచ్చాడు. ఎంతమంది లేరని చెప్పారు లోపలికి? 11 మంది వెళ్ళారు. 10 మంది వచ్చారు. ఇంకో ఆయన రాలా. బిల్లీ గ్రహం గారు అన్నారు, దేవునికి స్తోత్రం, 250 కోట్ల మందికి దేవుని యొక్క వర్తమానాన్ని మనం అందించాం, వాళ్ళు ఫలించాలి, ప్రార్థన చేద్దాం అన్నాడు. సరే, లోపల ఒక ఆయన రాలా, మెకంజీ అన్న వ్యక్తి ఉన్నాడు. రాలేదు, వస్తాడు, వచ్చిన తర్వాత మనం వెళ్ళిపోదాం అని అన్నారు. ఆయన రాలా, పావుగంట చూచారు, రాలా, లోపలికి వెళ్ళారు. కుర్చీ మీద పడి వెనక పడిపోయి ఉన్నాడు. కుర్చీ మీద వెనక కూర్చుని ఆయన ఎవరంటే, సౌండ్ ఇంజనీర్, ఎలక్ట్రికల్ ఇంజనీర్, సౌండ్ ఇంజనీర్. ఆయన సౌండ్ ని పెంచటం తగ్గించటం చేసేది ఆయనే. ఏం జరిగిందంటే, ప్రభు నందు పిల్లరా, బిల్లీ గ్రహం గారు వాక్యం ప్రారంభం చేసి పరిచయ వాక్యాలు చెప్పేసరికి అక్కడున్న వైరు తెగింది. ఇప్పుడు వైరు తెగింది అని అంటే 250 కోట్ల మందికి వాక్యం వెళ్తుంది, అది మిస్ అయిపోతుంది. ఇప్పుడు ఆఫీస్ ఇచ్చాకి ఆ పని చేయాలంటే 5 నిమిషాలు పడుతుంది. ఈ 5 నిమిషాల్లో ప్రజలు డిస్టర్బ్ అయిపోతారు, వాక్యాలు వినరన్నారు. మరి ఏం చేయాలి? ఆయన ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఏంటో తెలుసా? ఆ తెగిపోయిన వైర్ని ఒక చేతితో పట్టుకున్నాడు, 2వ వైర్ని మరొక చేతితో పట్టుకుని దాన్ని గట్టిగా పట్టుకున్నాడు. ఇప్పుడు కరెంటు ఏమైందో తెలుసా? ఈయనలో కూడా ప్రవహించి లోపలికి వెళ్ళింది కరెంటు. వర్తమానం అయితే 250 కోట్ల మంది విన్నారు, మెకంజీ అయితే ప్రాణాన్ని కోల్పోయాడు. 250 కోట్ల మంది ప్రజలు దేవుని యొక్క వాక్యాన్ని వినడం కోసం ఆయన ప్రాణాన్ని కోల్పోయినట్లుగా పేపర్లో నేను చదివాను.
ప్రభునందు ప్రియులారా, యేసు ప్రభు కూడా లోకమంతటి కొరకు, లోకమంతటి కొరకు దీనుడుగా దరిద్రుడుగా ఏమీ లేనివాడుగా ఈ లోకానికి వచ్చాడు. సర్వాధికారి అయిన దేవుడు శిలువ మీద మరణించాడు, మనందరికీ రక్షణ పాత్రని తెచ్చాడు, పాప క్షమాపణ అనుభవాన్ని తెచ్చాడు. ఈ క్రిస్మస్ దినాన యేసు ప్రభు యొక్క శిలువ మరణాన్ని, యేసు ప్రభు యొక్క ప్రేమను మనం అర్థం చేసుకోవాలి. ఆయన ప్రేమను అర్థం చేసుకుని ఆయన హృదయాన్ని 250 కోట్ల మందికి దేవుని యొక్క వాక్యాన్ని అందించడం కోసం మెకంజి తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు. ఎందుకు తెలుసా? నేను రక్షించబడ్డాను, నేను చనిపోయినా పరలోకానికి వెళ్ళిపోతాను, కానీ 250 కోట్ల మంది రక్షించబడాలి. ఇలాంటి రక్షణ అనుభవంలో మనం ఉండాలి, పాప క్షమాపణ అనుభవంలో ఉండాలి. దేవుని మార్గంలో జీవిద్దాం. ప్రభు ఈ మాటలు మన కొరకు దీవించినగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం, తల్లవంచండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, లోకరక్షకుడుగా క్రిస్మస్ దినాన ఈ లోకంలో జన్మించావు, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మానవాళ్ళందరి కొరకు ప్రాణం పెట్టడానికి ఈ లోకాన్ని ఉపయోగించినందుకే నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ క్రిస్మస్ దినాల్లో నిజ రక్షకుడైనటువంటి ప్రభుని, దేవాది దేవుడు, రాజాది రాజు, సర్వాధికారి అయిన ప్రభుని హృదయాల్లో చేర్చుకుని నీ కృపలో ముందుకు సాగి పెట్టి ధన్యత భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి చేయండి. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా ప్రియ సహోదరులు, వారి కుటుంబాన్ని దీవించమని, మిగతా కార్యక్రమాన్ని చక్కగా నడిపించమని ప్రభు అయిన యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. I thanks to our beloved pastor Puttu Suresh Garu. Actually, he has completed doctorate degree in theology. That's why he is able to say about history. మరి సురేష్ He has given a good sermon for us about real Christmas. మరి క్రిస్మస్ గురించి చాలా చక్కని విషయాలు మనం నేర్పించారు. For that, I thank to him on behalf of our local church of Gospel Christian Assembly. మరి గాస్పెల్ క్రిస్టియన్ అసెంబ్లీ తరపున మన అందరి తరపున వారి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. Now I would like to invite our beloved Mallesh sir. He is working as a principal of Chaitanya College in Palma. మరి చైతన్య కాలేజీలో మరి ప్రిన్సిపల్ గా చేస్తున్న మల్లేష్ గారిని ఈ రోజు నేను ఆహ్వానిస్తున్నాను. ప్లీజ్ కమ్ అప్ టు ద డయాస్, ప్లీజ్ బి సీటెడ్. మరి డయాస్ వచ్చి ఆసనం కావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అండ్ ఆల్సో ఐ వాంట్ టు సే వన్ వర్డ్ అబౌట్